नमस्ते सदा वत्सले मातृभूमि मित्रुलंदरिकी स्वागतम। काश्मीरी फाइल सिनेमा वच्चिन तर्वात रियलिस्टिक सिनेमा अंटे निजालनु निर्भयंगा चूपिंचेटि सिनेमा काश्मीरी फाइल्स। दांट्लो हिंदूलकु जरिगिनटुवंटि घोरमैनटुवंटि कृत्यालु, वाळ्ळकि जरिगिनटुवंटि बाधलु, कन्नीळ्ळु, वाळ्ळ यॊक्क कन्नीळ्ळु, वाळ्ळ यॊक्क कष्टालु स्पष्टंगा चूपिंचडं जरिगिंदि। दानि तर्वात ई रोजु ద కేరళ స్టోరీ అనేటువంటి సినిమా ఒకటి ట్రైలర్ వచ్చింది। దాని సుదీప్తో సేన్ అనేటువంటి వ్యక్తి దర్శకత్వం వహించాడు। అమృత్ లాల్ షా అనే వ్యక్తి దాన్ని నిర్మించడం జరిగింది। ఇది రియలిస్టిక్ సినిమా అన్నమాట, నిజమైనటువంటి సినిమా। బాధలు కేరళలో ఉన్నటువంటి హిందూ స్త్రీలు, హిందూ మహిళలు, హిందూ అమ్మాయిలు, క్రైస్తవ మహిళలు, క్రైస్తవ వాళ్ళు, కడాకి చర్చి కూడా చెప్తోంది, క్రైస్తవ చర్చి కూడా చెప్తోంది, జిహాద్, లవ్ జిహాద్ ఈజ్ ఎ ట్రూ అని చెప్తోంది। ఆ విషయానికి సంబంధించి ఆ సినిమా రావడం జరిగింది। కాబట్టి మిత్రులందరూ కూడా ది కేరళ స్టోరీని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినగా నేను చెప్తున్నా। అది మంచి టీజర్ వదిలారు అదనమాట। ఇక ఈ విషయం గురించి మనం కొద్దిగా పరిశీలన చేస్తే, నేను ఇంతకుముందే ఒక లవ్ జిహాద్ కాన్సెప్ట్ పైన దాదాపు 2-3 ఏళ్ల ముందు ఒక పూర్తి ఎపిసోడ్ చేసి అమృత అనే పేరుతోనో ఒక అంటే ఒక అమ్మాయి అమీషాన హిందూ అమ్మాయి అమ్మాయి పేరుతో చేయడం జరిగింది। దాని లింక్ మీకు దీంట్లో పెట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చూడాల్సిన అవసరం। అసలు లవ్ జిహాద్ అనేటువంటిది మొదటిగా బయటపెట్టింది ఎవరనుకున్నారు? ఏ హిందూవాదులు కాదండి, మొదట బయటపెట్టింది సిపిఎం యొక్క గొప్ప నాయకుడు, వాళ్ళ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అచ్యుతానందన్। వాళ్ళ సీఎం ఢిల్లీలో కాన్ఫరెన్స్ పెట్టి కేరళ సంస్కృతి నాశనం అయిపోతుంది, లవ్ జిహాద్ అనేది తీవ్రంగా జరుగుతుందనే విషయం స్పష్టం చేస్తే వెంటనే అతని పైన, ఇది రెండోసారి, అతను ఇంతకుముందు చైనాకు సంబంధించినటువంటి విషయంలో రక్తదాన విషయంలో కూడా వ్యతిరేకించడం జరిగింది। అప్పుడు కూడా అతని పైన దాడి చేయడం జరిగింది, ఎవరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఐఎం। ఈ విషయంలో కూడా అచ్యుతానందన్ చాలా సప్రెస్ చేయడం జరిగింది, అది తప్పు అనేసి చెట్టు చివరికి అది ఒప్పుకోనేటువంటి పరిస్థితి రావడం జరిగింది। ఈరోజు అసలు రావడం జరిగింది అన్నమాట। ఈరోజు అసలు విషయం అంటే కేరళలో లెక్కల ప్రకారం 32,000 మంది మహిళలు, హిందూ క్రైస్తవ మహిళలు మతం మార్చబడి వాళ్ళ సెక్స్ బానిసలుగా ఇరాక్, సిరియా ఇటువంటి దేశాలకు అమ్ముడుపోయి నరక యాతన అనుభవిస్తూ అక్కడ గతి లేక జీవిస్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి కేరళ స్టోరీ అనేటువంటిది ఒక సినిమా వస్తుంది। దీన్ని మనం దాదాపు 4 సంవత్సరాల పరిశోధన పరంగా, నేను 4 సంవత్సరాల ముందే దాని ఆ వీడియో పెట్టడం జరిగింది। ఇది దారుణం అండి, 32,000 మందిని మత మార్పిడులు చేసి వాళ్ళని అమ్మేసి తాలిబాన్ జైళ్లలో సిరియా సెక్స్ బానిసలుగా, వీళ్ళందరికీ ఎంత సులభంగా మతమౌఢ్యాన్ని నూరిపోస్తారు, మతము ని వాళ్ళ అదే లవ్ జిహాద్లకి, ట్రాప్లకి, ప్రేమ అనేటువంటి దానిలో తీసుకుని వాళ్ళకి మార్చిన తర్వాత వాళ్ళకి మతమౌఢ్యాన్ని నూరిపోసి వీళ్ళని టెర్రరిస్టులుగా తీసుకుపోవడం జరుగుతుంది, టెర్రరిస్టులకి బానిసల్లాగా తీసుకుపోవడం, ఇవన్నీ జరుగుతున్న విషయం స్పష్టమైన విషయం, మనకు అందరికి తెలుస్తున్న విషయం, దీన్ని ఈరోజు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది। చర్చ్ ఫాదర్ బిషప్ అయితే, ఒక బిషప్ కొట్టాయం డయాస్కి సంబంధించిన బిషప్ స్పష్టంగా 100% చెప్తూ కేరళలో లవ్ జిహాద్ క్రిస్టియన్ మహిళలు కూడా బానిస్తున్న దానికి గురవుతున్నారంటే వెంటనే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నిజాలను ఒప్పుకోకపోతే ఎలాగండి? వాళ్ళ సీఎం అచ్యుతానందన్ 2010 ఢిల్లీలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది। ఇటువంటి విషయాలన్నీ కూడా మనము చర్చించాల్సిన అవసరం ఉంది। ఈ కేరళ స్టోరీ ఏదైతే వస్తుందో, ప్రతి ఒక్కరు కాశ్మీరీ ఫైల్స్ ఎలాగైతే అందరూ చూసారో, ఈ కేరళ స్టోరీ, ది కేరళ స్టోరీ సినిమాను కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది। నిజాలు మనం కళ్ళ ముందు కనబడే నిజాలను మనం చూడకపోతే, కళ్ళు మూసుకుంటే ఏమి జరగదండి, కళ్ళు మూసుకున్నంత మాత్రం నీకు జరిగేటువంటి విపత్తు మాయమవుదు, కాబట్టి ఆ విపత్తు తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నా। పతకే జయ శ్రీరామ్।